జనానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది కరోనా. ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటేనే బెటర్ అని డాక్టర్లు చెప్తున్నారు. మాస్క్, శానిటైజర్ వాడాలని చెప్తున్నారు. ఇంకేముంది, మార్కెట్లలో వీటి డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. ప్రస్తుతం రద్దీగా ఉండే ప్రాంతాలు ఏవైనా ఉన్నాయంటే అవి మాస్క్లు, శానిటైజర్లు ఉండే ప్రాంతాలే. అయితే విశాఖలో వీటి డిమాండ్ రోజు రోజుకి పెరిగిపోతుంది. మాస్కులు పెట్టుకునేంత అవగాహన మొదట్లో ప్రజలలో లేకపోయినప్పటికీ నెమ్మదిగా అలవాటు చేసుకుంటున్నారు. అనంతరం కొంతమంది మాస్కులు కావాలని ధరించడం లేదు. దీంతో నగర పోలీస్ కమిషనర్ సూచనల మేరకు మాస్క్ ధరించకపోతే 100 రూపాయల ఫైన్, అలాగే రోజురోజుకి కరోనా కేసులు పెరుగుతుండడంతో ప్రజల్లో కూడా ఒకంత భయం అనేది మొదలైంది. దీంతో మాస్కులు తప్పనిసరిగా ధరించాలి అని చెప్పి ప్రజలు ఫిక్స్ అయ్యారు. దీనినే అవకాశంగా చేసుకుని మార్కెట్లలో రాజకీయ పార్టీల మాస్కులు సినీ హీరోలు చిన్నపిల్లలను అట్రాక్ట్ చేసేలా పోగో, డోరెమెన్, కార్టూన్ నెట్వర్క్, బార్బీ గర్ల్, అనిమల్ ప్లాంట్, ఇలా రకరకాల మాస్కులు సైతం మార్కెట్లలో పెట్టడంతో ఎగబడి మరీ కొంటున్నారు. అంతేకాకుండా శానిటైజర్ కూడా వివిధ రకాల సుగంధ పరిమళాలు రావడంతో ప్రజలు కూడా ఎక్కువగా తీసుకోవడానికి మొగ్గు చూపుతున్నారు. కానీ ఇందులో ఏది మంచిదో, ఏది పెట్టుకుంటే హానికరం అనేది ఆలోచించకుండా మాస్క్ ఉంటే చాలు, అది ఎలాంటిదైనా పర్వాలేదు, ఏ శానిటైజర్ అయినా పర్వాలేదు అనే ధోరణిలో ప్రజలంతా ఉన్నారు. దీనినే అవకాశంగా చేసుకుని ఒక్కో మాస్క్ ధర ఒక్కో రకం పెట్టడంతో ప్రజలు తప్పక కొంటున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఈ శానిటైజర్లు మాస్కులు వాడుతూ సర్వదేశాన్ని మన ప్రాణాన్ని మనం కాపాడుకునే స్థితిగా ప్రతిరోజు కూడా అటు నరేంద్ర మోడీ గారు, ఇటు జగన్ గారు ప్రతి హక్కులకు కూడా ఆదేశాల వరకు చెప్తూ ఆ విధంగా నేను ఇక్కడ అతి తక్కువ ధరకే నేను ఇక్కడ సప్లై చేసి వెరైటీ వెరైటీ మాస్కులు తెచ్చి ప్రతి ఒక్కరు ఇక్కడ ఒకసారి కొనేవాళ్ళు రెండోసారి వచ్చి నా దగ్గర కొనుక్కెళ్తున్నారు. ఎందుకంటే నేను ఆ విధంగా అన్ని వెరైటీస్ పెట్టి శానిటైజర్లు కూడా అన్ని కంపెనీవి ఒరిజినల్ కంపెనీవి తెచ్చి నేను జాగ్రత్తగా నాకు వచ్చే రేట్లో నేను 5 రూపాయలు 10 రూపాయలు మార్జిన్లోనే నేను వ్యాపారం చేస్తున్నాను. ప్రాణరక్షణ మనం కాపాడుకోవాలి. హ్యాండ్కి గ్లౌజులు వేసుకుంటూ అస్తమాన శానిటైజర్లు రాస్తూ ప్రతి ఒక్కరు కూడా షాపు దగ్గరకు వచ్చే వాళ్ళకి మాస్క్ పెట్టుకొని రండి అని నేను కూడా చెప్పడం జరుగుతుంది. కానీ ఏదైతే కరోనా బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామో, ఇప్పుడు మార్కెట్లో ఇటువంటి పరిస్థితి ఏర్పడటం వల్ల కరోనా కేసులు మరింత పెరిగే అవకాశాలు చాలా వరకు కనబడుతున్నాయి. రాష్ట్రంలో కరోనా వైరస్ పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కూడా శానిటైజర్, మాస్క్ పెట్టుకోవాలి. అలానే అధికారులు కూడా దీని మీద ఎన్నో ప్రచారాలు అయితే చేస్తున్నారు. అలాగే ఇప్పుడు మాస్క్ పెట్టుకోకపోతే 100 రూపీస్ ఫైన్ అని కూడా పోలీస్ కమిషనర్ కూడా కొన్ని చర్యలు అయితే తీసుకోవడం జరిగింది. అయితే ప్రజల్లోకి ఒక అవేర్నెస్ తీసుకురావడం కోసం మాస్కుల్లో కూడా డిఫరెంట్ మాస్కులు అనేవి ఇక్కడ మార్కెట్లోని అమ్మడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాము మార్కెట్లో ఎటువంటి రకాల మాస్కులు అమ్ముతున్నారంటే వైసీపీ పార్టీ, అలాగే జనసేన పార్టీ మాస్కులు, పవన్ కళ్యాణ్వి, అలాగే ఎన్టీఆర్వి, అలాగే పిల్లల నుంచి పెద్దల వరకు కూడా అందరికీ మాస్క్ పెట్టుకోవాలనే ఇంట్రెస్ట్ లేకపోయినా సరే ఇటువంటి మాస్కులు చూస్తే ఎవరైనా సరే ఖచ్చితంగా పెట్టుకోవాలనే ఇంట్రెస్ట్ అయితే కలుగుతుంది. అటువంటి మాస్కులు అన్నీ కూడా మార్కెట్లో దొరుకుతున్నాయి. అలాగే శానిటైజర్ విషయానికి వస్తే మంచి స్మెల్, అంటే సుగంధం స్మెల్ వచ్చే శానిటైజర్లు కూడా మార్కెట్లోని అమ్మకాలు అయితే ప్రారంభించారు. అయితే ప్రజలంతా కూడా ఒకవేళ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కూడా ఈ మాస్కులు చూసినా సరే, శానిటైజర్లు చూసినా సరే వాళ్ళని ఒక రకమైన ఇంట్రెస్ట్ అనేది కలుగుతుంది. ఇది మార్కెట్లోని శానిటైజర్లు మాస్కుల వద్ద ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ ప్రేమ్తో ప్రసన్న, త్రోత్ న్యూస్, విశాఖ.